నమస్కారం అనుష గారు. నమస్తే. చాలామంది బిజినెస్లో బెస్ట్ ఫ్రెండ్స్నే నమ్ముకొని పార్ట్నర్షిప్ తీసేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. బట్ అందులో రియల్ ఎవరో ఫేక్ ఎవరో తెలియదు. సో మీరు చాణిక్య సిరీస్ చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, దీంట్లో ఏం చెప్పబడిందండి? అంటే బిజినెస్ డెవలప్ అవ్వాలి, గ్రోత్ చూసుకోవాలి, కానీ ఆ ఫ్రెండ్షిప్లో రియల్ ఫేక్ అనేది ఉంటుంది. ఏది ఉంచాలి, ఏది ఉంచకూడదు? మీరు అన్నట్టు బిజినెస్లో మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది. అందుకే చాణిక్యులు వారు ఒక మాట చెప్పారు, వరం నా మిత్రం నాకు మిత్రమిత్రం అని. ఓకే. అంటే మన చుట్టుపక్కన ఎవరైతే స్నేహితులు ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అంటే చెడ్డ మిత్రుడు ఉంటే మనకి అలానే మన బిజినెస్ కూడా అలానే స్టార్ట్ చేసింది మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరికి రైట్ పీపుల్ ఎవరు రాంగ్ పీపుల్ అనేది మనకు అంత బాగా తెలియదు. బట్ ఆ సందర్భాన్ని బట్టి మనము మోసపోవడమో లెసన్ నేర్చుకోవడమో జరుగుతూ ఉంటుంది. అటువంటి తరుణంలో మన చుట్టుపక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోగలిగి ఉండాలన్నట్టు. సో ఎప్పుడైతే మనం వాళ్ళని ఐడెంటిఫై చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది నెక్స్ట్ టైం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని. సో ఈ చెడు స్నేహము, చెడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నలుగురు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా ఒక పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో ఒక అతనికి డ్రింక్ అలవాటు లేదు. అందరూ నలుగురు చేసుకుంటున్నారు పార్టీలో, నలుగురు డ్రింక్ తాగుతున్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే నేను కూల్ డ్రింక్ తాగుతానని కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నాడు. బట్ అక్కడ సడన్గా అక్కడ రైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్టూడెంట్స్ ఆల్కహాల్ చేసుకోకూడదు, బైక్స్ ఉన్నాయి కదా, ఆల్కహాల్ డ్రైవింగ్ అనేది తప్పు కాబట్టి. సో నెక్స్ట్ నైట్ టైం కాబట్టి అక్కడ రైడ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు ఆల్కహాలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నైట్ టైం అలానే ట్రావెల్ చేస్తారు, ఇది రాంగ్ కాబట్టి. ఇప్పుడు చూడండి, మీరు ఆ పక్కన ఉన్న స్నేహము వల్ల అనే కదా అతను కూల్ డ్రింక్ తాగినా కానీ డ్రింక్ అనే అనుకుంటారు, కానీ కూల్ డ్రింక్ తాగుతున్నాడు పాపం ఇతను వదిలేద్దాము అని ఎవరు అనుకోరు. సో అలానే బిజినెస్లో ఫ్రెండ్ మోసపూరితమైన వ్యక్తిత్వంతో ఉండి మనం చాలా మంచిగా హానెస్ట్గా ఉన్నా కానీ ఆ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది, మనమే డీలింగ్స్ చేసుకుంటూ పార్ట్నర్షిప్స్ పెట్టుకుంది మనం కాబట్టి ఫైనల్లీ ఏదైనా కాన్సిక్వెన్సెస్ వచ్చినా కానీ మనల్ని కూడా రాంగ్ ప్రొజెక్షన్లో చూస్తారు పీపుల్. మనకి ఒక గుడ్ విల్ అనేది పోతుంది. బిజినెస్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే ది గుడ్ విల్. సంపాదన కన్నా కూడా గుడ్ విల్ని తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మాటల ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అవును. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కూడా ఒక తేనె ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. ఒకళ్ళేమన్నా చాలా చక్కగా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వాలిటీతో ఇస్తున్నారు, ఇంకోటి ఏమన్నా అంత క్వాలిటీ లేదు. కానీ క్వాలిటీగా ఎవరైతే ఇస్తున్నాడో అతను మాట తీరు బాగోలేదు, దురుసుగా ఉంది, సరిగ్గా తన చుట్టుపక్కల ఉన్న పీపుల్తో కమ్యూనికేట్ చేయట్లేదు. ఏమైపోతుంది, ఎంప్లాయీస్కి మధ్యన గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో ఇతను పీస్ని కోల్పోతాడు. క్వాలిటీ తక్కువ ఇస్తున్న పర్సన్ కూడా అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది కాబట్టి అతనికి ఏ కాన్సిక్వెన్సెస్ లేవు. సో ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈయన బిజినెస్ని స్టార్ట్ చేసుకొని ఒక లెవెల్లోకి వెళ్తూ ఉంటాడు. సో నీ దగ్గర క్వాలిటీ ఉన్నా, నీ దగ్గర ఒక మంచి కంటెంట్ ఫుల్ లైఫ్ ఉన్నా కానీ నువ్వు అవతల వ్యక్తితో మాట్లాడే తీరు అనేది సరిగా లేకపోతే నీ గుడ్ విల్ పోతుంది. ఎప్పుడైతే గుడ్ విల్ పోతుందో అక్కడ నీకు ధనం రాదు. సో ధనానికి మూలం గుడ్ విల్. ఫస్ట్ అది సంపాదించుకుంటే అది ఆబ్వియస్లీ మన దగ్గరకు వస్తుంది. ఓకే అండి. అంటే మీరు చెప్పిన ప్రొసీజర్ బాగానే ఉంది. సో అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటుంది. ఒక అతనికి ఓరల్ పవర్ అంత బాగా ఉండకపోవచ్చు, ఎగ్జిక్యూషన్ పవర్ ఇంకొక అతనికి అంత బాగా ఉండకపోవచ్చు. ఈ రెండు మిక్స్ అయితేనే ఏదైనా సరే బాగుంటుంది. కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫేక్ రియల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం మనం, ఐడెంటిఫై చేస్తాము? ఓకే. సీ, మన సుఖ దుఃఖాలు గనక మనం పంచుకోగలిగిన ఒక మిత్రుడు ఉంటే రియల్గా మనకు రియల్గా చెప్పాలంటే ఒక ఎసెటే, వాళ్ళతోటి మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాం. కానీ మనకు తెలిసిపోతుంది ఏంటంటే మనం ఏదైనా చెప్పుకున్నా కానీ వాళ్ళతోటి వాళ్ళు మనకి సరిగ్గా కాకుండా మనకి నెగిటివ్గా కూడా ప్రొజెక్ట్ చేసి చూపించే వాళ్ళు ఉంటారు, మనల్ని పట్టించుకొని వాళ్ళు ఉంటారు. మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడే మనకు అవతల వాళ్ళ యొక్క బిహేవియర్ మనకే తెలుస్తుంది, అతను కరెక్టా కాదా అని. ఎవరో ఒకళ్ళు చెప్పనక్కర్లేదు, మీరే ఏ సందర్భంలో అయినా కానీ గమనించుకొని వాళ్ళ బిహేవియర్, పాస్ట్ బిహేవియర్ మనతో ఎలా ఉంది, ప్రజెంట్ బిహేవియర్ మనతో ఎలా ఉంది అని మనం అంచనా వేసుకుంటూ ఎనాలిసిస్ చేసుకుంటూ గనక మనం తీసుకుంటే గనక మనకే అర్థమవుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఎవరైతే మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని రైట్ పీపుల్ని ఉంచుకోగలిగినప్పుడే మనం ఆ పార్ట్నర్షిప్ అనేది కంటిన్యూ చేయగలగాలి.
సో మన ఐడియాలజీస్కి వాళ్ళ సిద్ధాంతాలకి మన ఐడియాస్కి వాళ్ళ బిహేవియర్కి డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని మనం దూరంగానే ఉండాలి. అయినా కానీ మంచి ముసుగులో నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అంటే మనము వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళని అంచనా అనాలిసిస్ చేసుకునేటప్పుడు వాళ్ళ రైట్ బిహేవియర్ మనతో ఎలా ఉంది, మన పక్కన కూడా ఎలా ఉంది అనేది ఒక కాషియస్నెస్ని మనం డెవలప్ చేసుకొని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా అర్థం చేసుకుంటూ ఉంటామో మనకు తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి ఒక సిచ్యువేషన్లో మనము ఓడిపోవాల్సి వస్తుంది, మనం ముంచేయాల్సిన పరిస్థితి వస్తుంది, మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి అని కొన్ని కొన్ని మనము అగ్రిమెంట్స్ పెట్టుకుంటాము. దానికి తగ్గట్టు వాళ్ళ ప్లాన్స్ ఏంటి, మన ప్లాన్స్ ఏంటి, అసలు మన ఎబిలిటీ తగ్గట్టు మన బిజినెస్లో మనకు పవర్ ఉందా అనేది చూసుకుంటూ ఉండి మనం ఒక అగ్రిమెంట్ని కరెక్ట్గా చేసుకుంటే కనుక వాళ్ళతోటి. సో లాసెస్ వచ్చినా ఏవైనా ప్రాఫిట్స్ వచ్చినా కానీ మనకి ఈక్వాలిటీ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ప్రాఫిట్లో వచ్చినప్పుడు షేర్ ఉంటుంది కానీ లాస్లో ఉన్నప్పుడు షేర్ ఉండాలి అనేది మాట్లాడుకోరు, అది కూడా రాయించుకోవాలి అని కూడా అనుకోరు పీపుల్. ఇలా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకే చాలాసార్లు ఒకళ్ళే గెయిన్ అవుతూ ఉంటారు, ఒకళ్ళే లాస్ అవుతూ ఉంటారు. సో సిచ్యువేషన్ని బట్టి పీపుల్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ మనం అదే పాము కరిచినా కానీ అదేంటంటే ఆ టైంలో విషము ఉంటుంది, దాని స్వభావం అలాంటిది. కానీ మంచిగా ఉంటూ కూడా చెడుగా మన పక్కన మాట్లాడుతూ మనల్ని మానసికంగా దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని వీళ్ళ మాటలు మనకి నొప్పిని కలిగిస్తున్నాయి కాబట్టి ఈజ్ రైట్ పర్సన్ ఆర్ నాట్ నాకు అనేది మనం తెలుసుకోగలగాలి. ఆ వేలో మనం ఆలోచించుకుంటే మనము ఈ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ పీపులే అనుకోండి, మనం ఎవరైతే అనుకోవాలో మన ఫ్రెండ్సే మిత్రుల్లాగా ఉన్న వాళ్ళే అనుకోండి, మనం దూరం పెట్టగలుగుతాము. ఆబ్వియస్లీ సమయాన్ సందర్భాన్ని బట్టి చాణక్యులు చెప్పిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. ఎస్, మీరు మిత్రువు కదా అని ఒక వ్యక్తిని నమ్మి ఒక పని అప్ప చెప్పారు, అతను మీకు ఒక సమయంలో అతని బిహేవియర్ మీకు చూపించాడు, అప్పుడు ఏమవుతాడు అతను నీకు శత్రువే అవుతారు. సో మీకు శత్రువు అవుతారు. సో ఒకరిక టైంలో మీకు ఒకళ్ళ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉంది కానీ వాళ్ళు మీకు రైట్గా ఒక టైంలో హెల్ప్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా అతను మీకు దూరం పెట్టిన వ్యక్తి అయినా కానీ ఆ టైంలో మీకు దగ్గర అవుతారు. సో కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా వస్తూ పోతూ ఉన్నారు అనేది లైఫ్లో మనము ఆ లైఫ్ సిచ్యువేషన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనము అనుకుంటున్న బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ని చూసినా కానీ మళ్ళీ అదే కరేజ్తో ముందుకు వెళ్ళగలుగుతాం. సో పార్ట్నర్స్లో అయినా సరే, ఫ్రెండ్షిప్లో అయినా సరే, ఏదైనా కానీ మనం నేర్చుకున్న లెసన్ని బట్టే మనం మన స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్ని మన కరేజ్ని పోగొట్టుకోకుండా ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండి మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలిగినప్పుడే మనము అనుకుంటున్న సక్సెస్ని చూస్తాము. ఈ మధ్య కాలంలో మీరు చెప్పినటువంటి వీడియోస్కి చాలామంది అడుగుతున్నారు, మనీ మంత్ర క్లాసెస్ కానీ లేదంటే ఆన్లైన్ వర్క్షాప్స్, ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదా ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానీ, బయట కూడా క్లాసెస్ ఎక్కడన్నా మీ హోటల్లోనే అరేంజ్ చేసి చెప్తున్నారా అనే దాని మీద ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మా టీమ్ని అప్రోచ్ అవ్వండి. ఏదైతే ఉందో, మీరు ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేసుకునే విధంగా మేము మాట్లాడతాము. ఓకే, అండ్ జనరల్గా మీరు ఏ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారండి? అంటే మనీ సిరీస్ అంటే అందరికీ అలవాటు ఉంటుంది, మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్తో పాటు ఇంకేముంటాయి? ఫ్యామిలీ కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ ఎబిలిటీస్ మీద కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు మనము కెరియర్ వైజ్ చూసుకుంటే వీ హ్యావ్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే. బట్ మనం చదువుతుంది ఒకటో రెండో సెక్టార్సే కానీ ఇంకా మిగతా పరంగా మనం ఏమీ చూసుకోవట్లేదు. మన ఎబిలిటీస్కి స్కిల్స్కి తగ్గట్టుగా మనం ఉంటున్నామా లేదా అని సైకలాజికల్ కౌన్సిలింగ్ పిల్లలకి. సో డిఫరెంట్ ఏదైనా స్టూడెంట్స్కి లవ్ ఇష్యూస్, ఆ టైంలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడము, కన్ఫ్యూజ్డ్గా కెరియర్ చూసుకోవడం, కన్ఫ్యూజ్డ్గా రాంగ్ పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవడము, వాట్ ఈస్ గుడ్ బ్యాడ్ మధ్యన కన్ఫ్యూజన్స్ ఉండడం, ఇవన్నిటి మధ్యన ఉండిపోయి ముందుకు వెళ్ళలేకుండా ఉంటారు అన్నట్టు అక్కడే ఉండిపోయి. సో ఆ వేలో కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళకు ఒక ప్రాపర్ వేలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్తారు. ఓకే, అండ్ కొంతమంది అయితే రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, డిప్రెషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ కార్పొరేట్ ఆఫీస్లో కొంతమంది మెంటర్గా కూడా కావాలనుకుంటూ ఉంటారు, అంటే సేల్స్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రాజెక్ట్స్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి,
అండ్ టార్గెట్స్ ఉంటాయి కొంతమందికి, వాటిని ఏ విధంగా అంటే వితౌట్ ఎనీ ప్రెషర్ అవును ముందుకెళ్ళాలి అనేది, ఆ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఆ కార్పొరేట్ లెవెల్ లో ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము వాళ్ళ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సెషన్స్ ని అటెండ్ చేసి ప్రోగ్రామ్స్ ని కూడా కండక్ట్ చేస్తాము. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అనూష గారితో మీ ఏదైనా ప్రోగ్రామ్ కావాలి అనుకున్నా సరే అండ్ వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకున్నా, అది మనీ సిరీస్ కావచ్చు లేదంటే పర్సనల్ ఫినాన్షియల్ కౌన్సిలింగ్ వాటికి సంబంధించింది కావచ్చు, డిప్రెషన్ నుంచి బయటపడటం కావచ్చు, రెగ్యులర్ డైలీ లైఫ్ని బ్రేక్ చేసే విషయం కావచ్చు, అండ్ కొంతమంది కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకొని సో దానికి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద కావచ్చు, అవగాహన కోసం సలహాలు సూచనల కోసం మీరు కనుక అనుష గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అండ్ మీకు ఉండేటువంటి డౌట్స్ ఏమి ఉన్నా సరే సో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది, అది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సంబంధించింది కావచ్చు, మనీ సిరీస్కి సంబంధించింది కావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ సెకండ్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, సలహాలు సూచనల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినా సరిపోతుంది. థ్యాంక్ యూ.